బర్త్డే పంపించారు. ఆ బర్త్డే డ్రెస్ వేసుకొని వచ్చి బాగా మేకప్ చేసుకొని వచ్చి స్కూల్లోకి వచ్చి ఈరోజు నా బర్త్డే అంటే చెప్పి క్లాస్ అందరూ చప్పట్లు కొట్టారు, హ్యాపీ బర్త్డే అని పాడారు, అందరికి చాక్లెట్ ఇచ్చింది అయిపోయింది. ఆ రోజు చాలా హ్యాపీ ఉంది నా కొత్త డ్రెస్. మళ్ళీ రోజు అదే డ్రెస్ వేసుకొని వచ్చింది క్లాస్. ఎవరు నన్ను చూస్తారా స్టూడెంట్? ఎవరు చూడకుండా హ్యాపీనెస్ ఉంటుంది అమ్మకు? సో ఆ అమ్మాయి వేసుకున్న డ్రెస్ వల్ల వచ్చిన హ్యాపీనెస్ లేదు, ఆ అమ్మాయి వేసుకున్న డ్రెస్ అందరూ చూసి భలే ఉంది భలే ఉంది ఈ డ్రెస్ అనటం వచ్చిన వల్ల హ్యాపీనెస్ అది. ఆ అమ్మాయి హ్యాపీనెస్ డ్రెస్ వేసుకోవటం వల్ల వచ్చిందా, లేకపోతే వేసుకున్న డ్రెస్ అందరూ చూసి పొగట్టడం వల్ల వచ్చిందా? రెండో రోజు పొగుతారా, మళ్ళీ మూడో రోజు పొగుతారా? మళ్ళీ ఎప్పుడో కొత్త డ్రెస్ వేసుకున్నప్పుడు అది కూడా ఈ డ్రెస్ కంటే బాగున్నప్పుడు, ఈ డ్రెస్ కంటే కాస్ట్లీ అయినప్పుడు ఓహో దానికంటే ఇది బాగుంది అంటారు. అలా కాకుండా మళ్ళీ కొత్త డ్రెస్ దీనికంటే తక్కువ కాస్ట్ ఉండేది, అంత పెద్ద బాగా ఏంది చేస్తున్నారు అనుకో, అప్పుడు పొగడు పొగడుకుంటే మళ్ళీ హ్యాపీనెస్ లేదు కదా. సో ఇవన్నీ టెంపరీ హ్యాపీనెస్, ఆబ్జెక్టివ్ హ్యాపీనెస్ అంటాం. వస్తు రూపకంగానో పొగట్ల రూపకంగానో ఇంకొక రకంగానో మనకు చెందింది. కానీ ఎందుకు మనం ఎప్పుడు హ్యాపీగా ఉండలేకపోతున్నాం? ఏదో వస్తువుతున్నా దీంతో దాంతో అనే మన ఆనందమా, లేకపోతే మనకు గొప్ప ఆనందము వీటి ఏరియకి సంబంధించింది లేకుండా ఉందా? అలాంటిది ఏదైనా ఉందా? వస్తువులకు సంబంధించింది కాకుండా, పొగడ్తలకు సంబంధించింది కాకుండా, వేరే వాళ్ళతో సంబంధం లేనటువంటి ఆనందం ఏదైనా ఉందా? ఇప్పుడు ఆ అబ్బాయి అన్నాడు, వేరే వాళ్ళకు సహాయం చేయడంలో నా ఆనందం ఉంది అన్నాడు. ఆ సహాయం చేసిన వాడు తీసుకున్నవాడు వాడు పొగుడతాడు కాబట్టి, అయ్యా మీరు ధర్మాత్ముడు మంచివాడు నాకు సహాయం చేశారు మీరు గొప్పవాళ్ళు అని పొగుడతారు కాబట్టి వాడికి ఆనందం ఉందా? లేకపోతే ఆ వాడు పొగిడినా పొగడుకున్నా తిట్టినా వాడు ఏం చేసినా నువ్వు సహాయం చేయడంతో నీకు ఆనందం ఉందా? సహాయం చేయడంలోనే ఆనందం పొందామంటే వాడు మన గురించి ఏమనుకుంటాడు, మనల్ని పొగుడతాడా లేదా ఇంకోటా ఇంకోటా అని మనం పట్టించుకోం. అది ఒకసారి సహాయం చేస్తే రెండోసారి కూడా ఎక్స్పెక్ట్ చేస్తాడు సహాయం చేస్తాడు అని. అప్పుడు నువ్వు చేయలేదనుకో, చేయలేకపోతావు అనుకో, అప్పుడు కూడా పొగుడతాడా వాడు? నిన్న పెట్టినావు ఈరోజు ఎందుకు పెట్టలేదు అంటాడు, నిన్న చేసినావు కదా ఈరోజు ఎందుకు చేయలేదు అంటాడు. కాబట్టి ఈ ఆనందాలన్నీ మనం అనుకునేటువంటి ఈ చిన్న చిన్న ఆనందాలన్నీ ఆబ్జెక్టివ్స్తో వచ్చినవి కాబట్టి, వస్తు రూపకంగానో పొగట్టల రూపకంగానో వచ్చినవి కాబట్టి ఇవి టెంపరీ, కొద్ది క్షణాలు కొద్ది నిమిషాలు కొద్ది గంటలు ఉంటుంది వెళ్ళిపోతుంది. మరి ఎప్పటికీ ఆనందంగా ఉండగలిగేటువంటి ఆనందం ఏదైనా ఉందా? ఎప్పటికీ చెదిరిపోని ఆనందం ఏదైనా ఉందా? ఆలోచించి చెప్పండి నాకు. అది ఒక వస్తు రూపకంగా వచ్చేది కాదు, ధన రూపకంగా వచ్చేది కాదు, బంగారం రూపకంగా వచ్చేది కాదు, పొగట్టల రూపకంగా వచ్చేది కాదు. ఇదంతటికీ మించిన ఆనందం ఏదైనా ఉందా? పర్మనెంట్గా ఉండే ఆనందం ఏదైనా ఉందా? అలాంటిది ఏదైనా ఉంటుందా? ఒక్కసారి ఆలోచించండి, మీకు ఏమైనా తెలుస్తుందేమో ఒకసారి ఆలోచించండి. సరే, ఒక చిన్న పాప, అప్పుడే పుట్టిన పాప, మూడు నాలుగేళ్ల వయసులో ఉండే పాప, లేదా మూడు నాలుగు నెలల వయసులో ఉండే పాప ఎక్కువ సమయం ఏడుస్తూ ఉంటుందా నవ్వుతూ ఉంటుందా? ఎప్పుడెప్పుడు ఏడుస్తుంది?
ఆకలిన పుడు లేదా లేదా బెడ్ వెయిట్ చేసుకొని ఈ మార్చాల్సినప్పుడు కదా రెండు మూడు సార్లు మాత్రమే వేస్తుంది లేదా ఏదైనా చిన్న హెయిల్మెంట్ కడుపునొప్ప ఇంకోట ఇంకోట అలాంటి చిన్న చిన్నవి ఏమైనా వచ్చినప్పుడు వేస్తుంది. మిగతా టైం అంతా ఎందుకు ఆనందంగా ఉంటుంది? ఆకలినప్పుడు కూడా ఏడవడం ఎందుకు? నాకు ఆకలిస్తుందని చెప్పలేకపోవడం వల్ల అయ్యో అంతే, లేదా బెడ్ వెంట అయిందని చెప్పలేకపోవడం వల్ల అయ్యోడు ద్వారా చెప్తుంది. అది తీసేయడం మళ్ళీ మామ మళ్ళీ ఆనందంగా అది తీసేసిన వెంటనే నవ్వుతుంది. ఆకలిస్తే పాలు ఇవ్వగానే పాలు ఇచ్చే టైంలోనే అమ్మ పక్క చూస్తూ పుష్పసినాలు నవ్వుతూ తాగుతుంది. మరి మనం ఎందుకు అట్లా ఉండలేకపోతున్నామో? ఆ చిన్న పాపలాగా ఆకలినప్పుడు అన్నం తింటుంది, ఏడుస్తుంది. ఆ ఏడుపు అనేది ఏడుపు కాదు, దుఃఖం కాదు, అమ్మను పిలవడానికి. ఆకలి వేసుకుంది అని అమ్మను పిలవడానికి మాత్రమే, వేరే భాష రాదు కాబట్టి. సో చిన్న పాపలకు రెండే రెండు భాషలు వచ్చు, ఒకటి నవ్వు ఒకటి ఏడిస్తే అమ్మకు తెలుస్తుంది ఆకలి వేస్తుందా లేకపోతే ఏమన్నా ఇవి మార్చాలన్నా ఇలాంటివన్నీ అమ్మకు తెలుస్తుంది కాబట్టి వెంటనే. మరి ఆ చిన్న పాపగా ఉన్నప్పుడు మనం కూడా అట్లే ఉన్నాం కదా, ఇప్పుడు ఎందుకు అట్లా ఆనందంగా ఉండలేకపోతున్నాము? ఇప్పుడు ఎందుకు మనం డ్రెస్సుల్లో చెప్పుల్లో బంగారు ఆభరణాల్లో మరి వీటిల్లో వాటిల్లో మంచి పెద్ద ఇందులో మంచి భోజనంలో వీటిల్లో ఆనందం ఎత్తుకుంటున్నాం ఎందుకు? ఆలోచించండి. ఇవన్నీ టెంపరీగా తెలుసు, ఈరోజు ఎక్కడ పెళ్లి చేయావు బాగా పని చేసావు మంచి మంచి వెరైటీస్ చేశారని తినేసావు, తినేటప్పుడేమో ఆనందంగా తిన్నావు, తిని ఇంటికి వచ్చిన గంట నుంచి మళ్ళీ ఏమవుతుంది? అవసరానికి మించి తింటే ఆకలి కాదు, అజీర్ణం అవుతుంది, కడుపునొప్పి వస్తుంది, దానికి మళ్ళీ మాత్రం మందులు దాని అంత తినడానికి ఆనందం అంటామా? దుఃఖానికే కారణం అది. మరి ఎందుకు ఆ పాప లేక ఆ పాపలాగా మనము ఆనందంగా ఉండలేకపోతున్నాము? అన్ని వస్తువులతోనే ఆనందాన్ని ఎత్తుకుంటున్నాం ఎందుకు? ఎస్ గట్టిగా మనిషికి ఆశ ఎక్కువగా పెరిగిపోవడం వల్ల వయసు పెరిగే కొద్దీ మనిషికి ఆశలు పెరిగిపోవటం వల్ల ఆ ఆశలు పెరగడంతోనే మనకు ఏమవుతుంది? ఆనందం దూరం అవుతుంది. ఏ ఆనందం అయితే మనం చిన్నప్పటి నుంచి ఉందో ఆ ఆనందం దూరం అయిపోతుంది. ఎంతవరకు కావాలో అంతవరకు ఉంటే ఆనందంగా ఉంటుంది, కానీ అవసరానికి మించినటువంటి దాన్ని ఏదున్నా కానీ అది ఆనందాన్ని చెడగొడుతుంది. ఆశలు పెరిగిపోతుంటాయి మనకి. ఆశ ఉండడం అంత పెద్ద తప్పు కాదేమో, దురాశ ఉండడం ఇంకా 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 కావాలని. మీకు ఒక మంచి స్టోరీ చెప్తాను ఈ దురాశ గురించి, వినండి. దురాశ గురించి ఒక మంచి స్టోరీ చెప్తాను, వినండి. ఒక ఊరిలో ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఆయనకు డబ్బు సంపాదించాలని విపరీతమైన మోసం. రకరకాల వ్యాపారాలు చేస్తాడు, రకరకాల పనులు చేస్తాడు, కానీ ఎప్పుడు కూడాను కొంత లాభం కొంత లాభమే వస్తుంటుంది. ఇలా ఏంట తరబడి వ్యాపారం చేసి చేసి ఆయన విసుగు పుట్టి ఎన్ని ఏళ్ళని నేను వ్యాపారం చేయాలి, నాకు తగినంత డబ్బు రావటం లేదని ఆయనకు విసుగొచ్చి దేవుడి దగ్గరికి పోయి, స్వామి ఎన్ని ఏళ్ళ నుంచి వ్యాపారం చేసినా నేను అనుకున్నంత డబ్బు నాకు రావు.